नमस्ते फ्रेंड्स ना पे तुलसी चंदू जर्नलिस्ट जर्नलिस्ट यूनियन एतना आंदोलन कार्यक्रम निर्वहिस्तुन्नाई ना तो चाल मंदिर जर्नलिस्ट आंदोलन कार्यक्रम में पागो प्रजा उद्यम जर्नलिस्ट उद्यम प्रजा उद्यम जर्नलिस्ट पोराट traditional media, journalists and newsrooms, and these institutions are under attack by Prime Minister Narendra Modi and his government. They do not like criticism. Most recently, police raids of journalists working for NewsClick. Mount for NewsClick. From what the police describe are anti-India entities, as what the police claims a plot to destabilize the country. क्योंकि emergency से भी बहुत ज़्यादा खतरनाक है. देश का जो बंटवारा धर्म के माध्यम से हो रहा है ये नया है और ये इमरजेंसी में नहीं था. ये सीधा मैसेज है कि चुनाव आ रहे हैं, क्यों करोगे तो देख लो, तुम्हें यूएपीए में अंदर कर देंगे. क्योंकि इन्होंने यूपीए से भी सवाल पूछे थे, आपसे भी पूछ रहे थे, यूपीए में तो ऐसा नहीं हुआ. It's coming to every single journalist, every single independent journalist. What has happened yesterday, in my opinion, will have a chilling effect on independent journalism. We want justice. We want justice. Khabardar media chori ke waste. Khabardar, khabardar. వనజ గారిని కూడా చూడొచ్చు, సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు. సో అసలు ప్రధానంగా ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు అనేది నేను వనజ గారి ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం అంటే దానికి మొట్టమొదటి కండిషన్ పత్రికా స్వేచ్ఛ. పత్రికా స్వేచ్ఛ లేదు ఏ దేశంలో అంటే అక్కడ ఆ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అని అర్థం. సో అలా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్లో భారతదేశం 162వ స్థానానికి దిగజారింది. దారుణం అంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే, పాకిస్తాన్ కంటే, ఇంకా లిబియా కంటే, వీటన్నిటికంటే కూడా దారుణమైన స్థితిలో ఇవాళ భారతదేశం ఉంది. దీన్ని మనం సహిద్దామా? ఎందుకంటే మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే జీవించి ఉండడం కూడా పెద్దగా పనికొచ్చే విషయం కాదు. ఈ మీడియా మీద దాడి జరిగిన ప్రతిసారి కూడా మనకు ఎక్కువ మంది ట్రోల్ చేసేది చైనా దగ్గర నుంచి ఫండ్స్ వస్తున్నాయి మీడియా వాళ్ళకి అని చెప్పి. దాన్ని మీరు ఒక జర్నలిస్ట్గా ఎన్నిసార్లు ఫండింగ్ తీసుకున్నారో చెప్తారా? అది అంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి వాళ్ళు దాన్ని నమ్మటం అనేది మొదలుపెట్టారు. నిజానికి నీ ఛానల్ కింద అయినా నా ఛానల్ కింద అందరి కింద కూడా చైనా ఫండింగ్ అని మాట్లాడతారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చైనా ఫండింగ్ నాకు రాలేదు. అండ్ పైగా ఇవాళ న్యూస్ క్లిక్ కూడా చైనా ఫండింగ్ అంటున్నారు. మరి అదానికి వచ్చిన చైనా ఫండింగ్ సంగతి ఏంటి? ప్రధానమంత్రి చైనా ప్రధాని వస్తే ఎట్లా సాగిలు పడ్డాడో మనం చూసాం గుజరాత్లో అహ్మదాబాద్లో ఆయనకి స్వాగతం పలకడానికి. మీరేమో సాగిల పడతారు తప్పు కాదు, ఎవరికో చైనా ఫండింగ్ వచ్చింది అని ఎట్లా చెప్తారు? సీనియర్ జర్నలిస్ట్ ఉమ్మి రమేష్ గారు, సార్ ఎందుకు ఈరోజు హైదరాబాద్లో ఉండే జర్నలిస్టులు అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? నిజానికి జర్నలిస్టుల బాధ్యత సమాజంలో జరిగే ప్రతి చిన్న విషయానికి తమ స్పందన తెలియజేయటం. అయితే ఆ స్పందన తెలియజేసే సమయంలో వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల పరిరక్షణ అనేది ఒక అంశంగా దృష్టిలో పెట్టుకుంటారంటే వాళ్ళు విషయాలని స్వేచ్ఛగా చెప్పగలగటం అనే హక్కు చాలా ముఖ్యమైందన్నమాట జర్నలిస్టు వృత్తిలో. ఇప్పుడు ఆ స్వేచ్ఛకే భంగం వచ్చినప్పుడు వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు. జర్నలిస్టులు మాత్రమే కాదు, చాలామంది రచయితలు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. పింగల్ చైతన్య గారు, తెలుగు రైటరు, మీరెందుకు ఇక్కడికి రావాలనిపించింది? జర్నలిస్టుల కోసము మీరెందుకు రోడ్డు మీదకి రావాలనిపించింది? పత్రికలు జర్నలిస్టులు, నిజాయితీ ఉన్న పత్రికలు జర్నలిస్టులు ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు కనుక వాళ్ళు జైళ్ళలోకి వెళ్తే, వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నప్పుడు ఇక ప్రజల తరఫున ఎవరు మాట్లాడతారండి? మా ప్రాబ్లమ్స్ ఎవరు మాట్లాడతారు? ఇది కేవలం జర్నలిస్టులకు వచ్చిన సమస్య, మీడియాకు వచ్చిన సమస్య, లేకపోతే అలా నేను చూడట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే విషయం ఇది. మా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మమ్మల్ని పాలించే వాళ్ళు ఆ డబ్బులతో ఎవరికి ఇచ్చేస్తున్నారు మా డబ్బుల్ని? ఇవన్నీ మేము తెలుసుకోవాలి కదా. జనానికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. అచ్చ
కేవలము జర్నలిస్టులు మాత్రమే కాదు సమాజంలో మీడియా ఈరోజు దాడికి గురవుతోంది అని భావిస్తున్న చాలా మంది హైదరాబాద్లో ఉండే యాక్టివిస్టులు జర్నలిస్టులు రైటర్సు ఇలా నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి చేరుకోవడం జరిగింది. మిత్రులారా, భారత రాజ్యాంగం మాక్ స్వతంత్రాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే నువ్వు మాక్ స్వతంత్రం మీద దాడి చేస్తావో, మీడియా మీద దాడి చేస్తావో, ప్రెస్ మీద దాడి చేస్తావో, దాని ఫలితాలు ఎట్లా అనుభవించావో చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది. మనమేమో గుప్పడి మంది అవతల వైపు తప్పుడు ప్రచారం చేయడానికేమో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఐటీ పరిశ్రమల్ని నడుపుతున్నారు. అలాంటప్పుడు ప్రజలకి ఏది సరైనది ఏది సరైనది కాదు, మన ఎంపిక ఎట్లా ఉండాలి అనే చాయిస్ చాలా తగ్గిపోతుంది. చాలామంది కనీసం తెలియదు ప్రజల్లో అవేర్నెస్ ఎట్లా వస్తుంది, వచ్చే అవకాశం ఉందా, హోప్ మీకు ఉందా అని. అంటే పాలో ఫ్రయరు ఈ ప్రజా చైతన్యం గురించి మంచి పుస్తకం రాశారు. ఆయన ఏమన్నారంటే సమాజము మారుతున్న దశలో ఒక అర్థ చైతన్య దశ ఉంటుంది, దాన్ని సెమీ ఇంట్రాన్సిటివ్ అర్థ చైతన్య దశ. ప్రజలకు తప్పుడు సమాచారము మంచి సమాచారాన్ని పూర్తిగా విడదీసి అర్థం చేసుకోని ఒక దశ ఉంటుంది. కనుక తప్పుడు సమాచారం కూడా అది ఒక పాత్ర నిర్వహిస్తుంటుంది, ప్రజలు కూడా అప్పుడప్పుడు నమ్ముతారు. ఆయన ఏమంటే ఈ ఒక దశ దాటి క్రిటికల్ కాన్షియస్నెస్ అంటాడు. ప్రజలకు ఒక్కసారి తప్పుడు సమాచారము సరైన సమాచారం విడదీయడం అనేది ఒక్కసారి వాళ్ళ స్థాయి పెరిగితే ఈ అబద్ధాలు చెప్పడం ఏది నిలవదు ప్రజల ముందర, ఎందుకంటే వాళ్ళ జీవిత అనుభవం. వివిధ దేశాల నేతల మధ్య ఇది ప్రజాస్వామ్యానికి డెమోక్రసీకి మదరని చెప్పిన ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడి ఏ ముఖంతో సమర్థిస్తున్నారో చెప్పాలి. బీజేపీ మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఎమర్జెన్సీ కాలంలో ఏమి ఆలోచించారు, ఏం చెప్పారు, పత్రికా స్వేచ్ఛ గురించి ఏం చెప్పారు అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఆనాటి నాయకులు చెప్పిన భావాల్ని మీరు ఎక్కడ తుంగలో తొక్కుతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఒకప్పుడు మోడీ చైనాకు పోయి పొగడలేదా, చైనా లాంటి ఉత్పత్తిని భారతదేశం తీసుకురావాలని మాట్లాడలేదా, అమిత్ షా మాట్లాడలేదా, నిన్నటి వరకు కార్గిల్ యుద్ధం చూపించారు, కాశ్మీర్ చూపించారు, ఇవాళ రేపు వచ్చే ఎన్నికలకి ఇక మిగిలింది చైనా. చైనాను ఒక పూచిగా చూపించి ఇవాళ ఈ దేశంలో పౌర స్వేచ్ఛని పత్రికా స్వేచ్ఛ పైన దాడి చేస్తున్నారు. ఇది ఇక్కడతో ఆగదు, ఇక ముందు చాలా జరుగుతాయి. మనందరం కూడా రెడీగా ఉండాలి. అప్పుడెప్పుడో రాజ్దీప్ సర్దేశాయ్ మీద అమెరికాలో దాడి జరిగినప్పుడు, సిద్దికీ కప్పన్ మీద ఊపా కేసు పెట్టినప్పుడు అప్పుడే ఉద్యమం ఇంత బలంగా జరిగి ఉంటే కొద్దు ఎంతో కొద్దో గొప్ప కొద్దిగా నిరోధించే వాళ్ళమే. కానీ ఇప్పటికి ఇది చివరి దాకా మన దాకా వచ్చింది, ఇక ముందు మరింత తీవ్రంగా ఉంటుంది. దీనికి ఇటువంటి ఊరేగింపుల ద్వారా ప్రతిఘటన నినాదాల ద్వారా ప్రతిఘటించడమే కాకుండా మరింత ఎక్కువగా డిఫెన్స్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మనం దాన్ని మరింత ఎక్కువ రాయటమే, మన వేదికల ద్వారా మరింత ఎక్కువగా ప్రచారం చేయటమే, మరింత ఎక్కువగా మన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకోవటమే దీనికి పరిష్కారం, దీనికి ప్రతిఘటన అనుకుంటున్నాను.